హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పంచ్. మా తెలుగు పంచ్ ఛానల్కి స్వాగతం. ఏపీలో మరో దారుణం జరిగింది. ఒక మహిళను దారుణంగా హత్య చేసి గుర్తు తెలియని వ్యక్తులు మృతదేహాన్ని దహనం చేశారు. ఆమె అందంగా ఉంటుంది, ప్రేమ వివాహం చేసుకుంది, భర్తతో కలిసి మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తూ ఉండేది, స్వయంగా యాంకరింగ్ కూడా చేసేది. అందులోనే భర్తతో విభేదాలు వచ్చాయి, విసుగుతో అతనికి దూరంగా ఉంది. అయితే విడిగా ఒంటరిగా అత్తే ఇంట్లో ఉంటున్న ఆమెకు డబ్బులు లేక ఆమె ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగానికి చేరింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ విగతజీవిగా కనిపించింది. అసలు ఏం జరిగింది అంటే, విశాఖ జిల్లా గోపాలపట్నం శివారు ప్రాంతమైన కొత్తపల్లెలో కలకలం రేపింది ఈ ఘటన. స్థానికులు వెల్లడిస్తున్న మరింత సమాచారం ప్రకారం, ఒడిశాకు చెందిన ఒక యువ జంట 4 నెలల క్రితం గోపాలపట్నం వచ్చి నివాసం ఏర్పరచుకున్నారు. భర్త హైదరాబాద్, ఒడిశా తదితర ప్రాంతాల్లో నిర్వహించే మ్యూజికల్ నైట్స్కు భార్య కలిసి వెళ్ళి ప్రదర్శనలు ఇచ్చి వస్తూ ఉండేది. అయితే ఆపై వారి కాపురంలో కలహాలు చోటు చేసుకోగా భర్తతో విడిపోయిన ఆమె ఒంటరిగా సంతోషి నగర్ ప్రాంతంలో నివాసం ఉండేది. అయితే కొత్త ప్రాంతం కావటం, పైగా తెలుగు కూడా సరిగ్గా రాకపోవడంతో పాటు చూడగానే ఆకర్షించే అందం ఆమె సొంతం కావడంతో అదే ప్రాంతానికి చెందిన కొందరు ఆమెపై కన్నేశారు. ఓ వ్యక్తి తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్తుండేవాడని, అతని తన స్నేహితుల సహాయంతో ఆమెను హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసి ఉంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక ఆమె మృతి విషయం తెలుసుకున్న పోలీసులు కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగారు. అయితే ఆమెతో కలిసిన వ్యక్తులు ఇటీవలి కాలంలో ఆమెను కలిసిన వారి వివరాల కోసం షీలానగర్, గాజువాక, కొత్తపాలెం, గోపాలపట్నం తదితర ప్రాంతాలలోని సిసి ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఘటనకు భర్తతో ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని అంటున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని హత్యలు చేసినా, ఏమైనా కూడా ఇంకా స్త్రీ పరిస్థితి మారదంటారా? దయచేసి ఈ వీడియో మీద మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.